సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. కడప జిల్లా రాజకీయాలు ఇంకా రసవత్తరంగా మారాయి. కడపలో అక్కాతమ్ముళ్ళ పోరు ఇప్పుడు మూడో వ్యక్తి అయినటువంటి టీడీపీకి ప్లస్గా మారే అవకాశం ఉంది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆర్టికల్స్ అయితే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఆ ఆర్టికల్స్ ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే, కడప దంగల్, ఆసక్తికరంగా కడప పార్లమెంట్ ఎన్నిక, పరస్పరం కత్తులు దూస్తున్న అక్కాతమ్ముడు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం వైఎస్ జగన్, సర్వశక్తులు వండుతున్న పిసిసి అధ్యక్షురాలు షర్మిల, మౌనంగా దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థి భూపేష్. సో ఈ ఆర్టికల్ ఆంధ్రప్రభలో వచ్చింది. ఈ ఆర్టికల్ యొక్క సారాంశం కనుక చూసుకున్నట్లయితే, ఈసారి కడపలో పార్లమెంటు ఎన్నికలు చాలా రసవత్తరంగా జరగబోతున్నాయి, పరస్పరం అక్కాతమ్ముళ్ళు కత్తులు దూసుకుంటూ ఉన్నారు, ఈసారి కడప పార్లమెంటు స్థానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు, సో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా జగన్మోహన్ రెడ్డి సోదరి అయినటువంటి షర్మిల గారు కూడా ఈ కడప స్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తన రాజకీయ భవితవ్యం మొత్తం కూడా, భవిష్యత్తు మొత్తం ఆ కడప స్థానం మీదే ఆధారపడి ఉందని షర్మిల ఫిక్స్ అయింది అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం చూడొచ్చు. అంటే ఇక్కడ అవినాష్ రెడ్డి అలాగే షర్మిల పరస్పరం కత్తులు దూసుకుంటున్నటువంటి నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి భూపేష్ ఇక్కడ మౌనంగా దూసుకొని పోతున్నాడు అంటూ కూడా ఈ వార్త సారాంశంగా మనం చూడొచ్చు. కడప పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన అంశం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం చూశారు కదా, మేడం కడప దంగల్, కడపలో ఈసారి కడప లోక్సభ స్థానానికి జరగబోతున్నటువంటి ఎన్నిక ఏదైతే ఉందో దాన్ని అన్ని పార్టీల నాయకులు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, అక్కడ అక్కాతమ్ముళ్ళు పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి కడపలో ఏం జరగబోతుంది రానున్నటువంటి ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు? చాలా రసవత్తరంగా ఉన్నాయండి కడప ఎన్నికలు మాత్రం ఈసారి. ఎప్పుడూ లేనిది, మీరు చెప్పినట్టుగా అక్కాతమ్ముడు అన్నా చెల్లెలు, అంటే అన్న కోసం చెల్లెలు అన్నమాట, అన్న మీద వ్యతిరేకంగా చెల్లెలు పోటీ చేయటం, అంటే అన్న కోసం అన్నాను, అన్న మీద కాదు. తర్వాత తమ్ముడు మీద అక్క పోటీ, అవినాష్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో, ఒకే ఒక్క కోరికతో ఆవిడ ఎంపీగా నిల్చున్నారు. అది కూడా కాంగ్రెస్లో చేరి అందరికీ తెలిసినదే. సో ఇది ఎలా ఉందంటే, మీరు చెప్పినట్టుగా కత్తులే దూసుకుంటున్నారు, ఇది కనిపించని ఒక కసి ఇద్దరికి కూడా. ఇప్పుడు అవినాష్ రెడ్డి మాట్లాడటానికి లేదు, షర్మిలని ఎవరు నోరు మోయించలేదు, రెండు అవస్థలు ఇక్కడ. ఆయన ఓపెన్ గా వచ్చి మాట్లాడలేడు, ఆవిడ మాట్లాడకుండా ఉండలేదు, మధ్యలో భారతీ రెడ్డి ఎంట్రీ. ఇంక ఇంతకంటే రసవత్తరం ఏం కావాలండి? ఈసారి అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే కడప ఒక్కటి ఒక ఎత్తు, మరి ఎంత బెట్టింగ్స్ జరుగుతున్నాయో కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఇందులో ఎవరు నెగ్గుతారు అన్నప్పుడు అటు ఇది కాంగ్రెస్ తరఫున షర్మిల గారు, ఇటు వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి, వీళ్ళిద్దరినీ కాదని తెలుగుదేశం తరఫున భూపేష్ సుబ్బరామరెడ్డి నిల్చున్నారు. ఈయన కామ్ గా తన పందం చేసుకెళ్ళిపోతున్నాడు, అంటే అసలు ఏమీ మాట్లాడకుండా, అంటే నొప్పించక తానవ్వకన్నట్టుగా వెళ్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు, ఇప్పుడు మీకు తెలుసు పిల్లులు కదా, రెండు పిల్లులు కొట్టుకుంటే కోతొచ్చి వాళ్ళకి సమస్య తీరుస్తానని, అలాగా ఈయన కామ్ గా ఈయన ఈసారి కడప సీట్ అయినా మరి కైవసం చేసుకోవచ్చు, ఎదురు చూడొచ్చు అది కూడా. ఎందుకంటే అసలు ఇంతవరకు కంచుకోట అది, అవును, ఎవరికి, కాంగ్రెస్ కి గాని లేకపోతే వైసీపీకి గాని, ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి. సో అటువంటి వైఎస్ కుటుంబానికి ఈయన చెక్ చెప్తారా అనేది మనందరం ఎదురు చూడాలి. ఓకే, ఒకవైపు చూసుకున్నట్లయితే అవినాష్ రెడ్డి కోసం వైఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు, అలాగే షర్మిల గారి కోసం సునీత గారు ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. నెక్స్ట్ షర్మిల గారికి మద్దతు తెలుపుతూ బ్రదర్ అనిల్ కుమార్ కూడా రంగంలోకి దిగేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిల, వీళ్ళిద్దరిలో పై చేయవరిది, అసలు వీళ్ళిద్దరిని దాటి భూపేష్ వెళ్ళగలరా అంటే ఏం చెప్తారు? అదే, ఇప్పుడు మీరు షర్మిల తీసుకుంటే మీరు అనిల్ కుమార్ వస్తారా అని అడిగారు. మొన్నే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు మనకు తెలుసు. ఒక పక్క రాజకీయాలు మాట్లాడను అంటూనే
ఆయన అది క్రీస్తు బోధనలు చెప్తూనే కొద్ది కొద్దిగా రాజకీయం మాట్లాడాడు. ఆయన మాట్లాడి ఎవరు కొట్టుకోకూడదు, ఎవరు ఇది చేయకూడదు అంటే నీతులు కూడా చెప్పాడు. కానీ అండర్ కరెంట్గా ఆయన షర్మిల కోసం తప్పకుండా పనిచేస్తాడు. ఆయన అంటే అది పైకి కనిపించకపోవచ్చు, డెఫినెట్గా చేస్తాడు. ఆయన సునీత ఒక్కటి చాలండి, ఇంకా వేరే ఎవరు అవసరం లేదు అవినాష్ రెడ్డికి. నిన్న కూడా సునీత ఎంత ఓపెన్గా ఆవిడ మాట్లాడుతున్నారంటే వైఎస్ భారతికి అవినాష్ రెడ్డికి ఉండే సంబంధం గురించి ఆవిడ మాట్లాడింది నిన్న. తప్ప ఒప్ప మనకు అనవసరం అంటే వాళ్ళ ఇంటి మనుషులే మాట్లాడుతున్నారు. ఈరోజు ఆడవాళ్ళ చుట్టూ రాజకీయం నడుస్తుందండి, కడప రాజకీయం, పులివెందుల రాజకీయం ఆడవాళ్ళ చుట్టూ నడుస్తుంది. ఒకప్పుడు అక్కడ మగవాళ్ళ కంచుకోటది, ఈరోజు ఆడవాళ్ళ మధ్య వైరం, ఆడవాళ్ళ మధ్య తిరుగుతోంది మొత్తం రాజకీయం. అటు మీరు చెప్పినట్టుగా షర్మిల సునీత, ఇటు చూస్తే భారతీ రెడ్డి, ఆవిడెవరు సమతారెడ్డి అవినాష్ భార్య. అసలు భారతీ రెడ్డి రావటమే ఒక వింత, 5 ఏళ్ళు ఆవిడ చక్కగా పరదాల్లో రాణివాసంలో ఉన్నట్టు ఉన్నారు. ఆవిడ ఉన్న మనిషి సడన్ గా బయటకు వచ్చి ఈరోజు ఓ పక్క వైఎస్ ఎవరు జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్తున్నా, ఆవిడ ఈవెన్ అవినాష్ రెడ్డి గారి కోసం కూడా ప్రచారం చేస్తుంది. ఇప్పుడు ఆవిడ అడుగు పెట్టాక పులివెందులలో ఆవిడకంత అవమానాలే ఎదురయ్యాయి. వాళ్ళ పార్టీ వాళ్ళే నిల్చోబెట్టి మెత్తగా పెట్టారు ఆవిడకి, మామూలుగా కాదు. వాళ్ళు అడిగింది న్యాయంగా అడిగారు, అంటే నోరెత్తని మనుషులు ఈ రోజు నోరెత్తారు అంటే ధైర్యం వచ్చింది వాళ్ళకి. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, అవినాష్ రెడ్డి ఓడిపోతాడు అన్న సంకేతాలు మీకు అక్కడ కనిపించాయి. ఇది మనం ఆలోచించాలి. ఎందుకంటే అసలు అక్కడ మాట్లాడకుండా ఇంతకాలం రాజకీయాలు నడిచాయి. అంటే ఎదుటి మనిషి ప్రశ్నించకుండా రాజకీయాలు నడిచాయి. ఈ రోజు ప్రశ్నించడంతో రాజకీయాలు నడుస్తున్నాయి. అంటే వాళ్ళకి ఆ ధైర్యం వచ్చిందంటే కడపలో కానీ పులివెందులలో కానీ ఒక కార్యకర్త కావచ్చు, లేకపోతే ఒక మాజీ సర్పంచ్ భర్త కావచ్చు మాట్లాడుతున్నాడంటే ఈ ధైర్యం వాళ్ళకి ఎవరు ఇచ్చారు? వీళ్ళే ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డే ఇచ్చాడు. అంటే రాజకీయంలో కుటుంబ కలహాలు అనేవి మనుషుల్లో ఎంత మార్పు తీసుకొస్తాయో ఇక్కడ మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఈ మొత్తం ఈ ఇదిలో బెనిఫిట్ పొందేది ఎవరయ్యా అంటే భూపేష్ సుబ్బరామరెడ్డి. ఈ మొత్తం వ్యవహారంలో లబ్ధి పొందేది భూపేష్ సుబ్బరామరెడ్డి. ఆయన సడన్ గా గెలిచినా గెలవచ్చు, గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లా మనం. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అసలు కడపలో రాజకీయం మాత్రం చాలా రసవత్రంగా మారుతుంది. కడప స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలి అంటూ పిసిసి అధ్యక్షురాలు, అంటే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఒకవైపు అక్కడే మకాం వేసి ప్రయత్నం చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రం లేదు, ఎట్టి పరిస్థితుల్లో కడపలో మన స్థానాన్ని మనం కాపాడుకోవాలి అంటూ కూడా ఆయన ఆ రకంగా అడుగులు వేస్తున్నట్లుగా, అందుకే వైసీపీ ప్రధానమైనటువంటి నాయకులతో పాటుగా వైఎస్ కుటుంబ సభ్యులను కూడా అక్కడ ఎన్నికల ప్రచారంలో భాగం చేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాడడం లేదు అన్నట్లుగా, వీళ్ళిద్దరి కొట్లాట వల్ల టీడీపీ కూటమి అభ్యర్థి అయినటువంటి భూపేష్ గారు అక్కడ మౌనంగా ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు, గెలిచేటువంటి అవకాశం కూడా ఉండనే ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి.